ధర్నా శిబిరాన్ని ప్రారంభించిన ప్యాప్టో చైర్మన్ పి జయకర్ మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే వైఖరి మార్చుకోవాలని, పాఠశాల విద్యా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాలలో 12 గంటల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్యాప్టో కో చైర్మన్ ఎన్ నరహరి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెలిపారు. తరగతుల విలీనం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, కేవలం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం ద్వారానే వారి విశ్రాంతి జీవితానికి భరోసా ఇచ్చినట్లు అవుతుందని, ఇటీవల అనేక రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తుండగా అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సిపిఎస్ను రద్దు చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోకపోవడం శోచనీయమన్నారు. కనుక ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. అంటే ఎస్ అంగీకరించి ఏం చేశారు? చట్టాన్ని మార్చారు. 2021 డిసెంబర్ ఆఖరి వారంలో జీవో నెంబర్ 85 ఇచ్చి 6 స్కూళ్లు తీసుకొచ్చారు. 6 స్కూళ్లలో 6 స్కూళ్ల పేర్లు కూడా కరెక్ట్గా తెలియదు మీకు. 6 స్కూళ్లను తీసుకొచ్చి నిర్వచనం మార్చేసి యాక్సెస్ 3 కిలోమీటర్లు పెట్టారు. 3 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి 3 కిలోమీటర్ల వరకు స్కూల్ ఉండొచ్చు, ప్రీ హై స్కూల్ అని నిర్ణయం తీసుకుని దాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పారు, ప్రకటించారు. ఇదిగో 250 మీటర్ల లోపు ఉన్న స్కూళ్ళు ఈ సంవత్సరం కలుపుతాం. అలాంటి 3200 స్కూళ్ళు ఉన్నాయి. కిలోమీటర్ల లోపు ఉన్నాయి, వచ్చే సంవత్సరం కలుపుతాం. అలాంటి 5000 ఉన్నాయి. 3 కిలోమీటర్ల లోపు 2023-24లో కలుపుతాం. అలాంటి 16500 స్కూళ్ళు ఉన్నాయి. పోతే 33500 స్కూళ్ళల్లో ఈ 22000 స్కూళ్ళు పోతే ఇంకా 12500 స్కూళ్ళు మిగులుతాయి. అంటే మొదటి పోరాటం 1/3 సక్సెస్ అయ్యాం. ఎమ్మెల్సీలుగా 1/3 కాపాడగలిగాం ఎలిమెంటరీ స్కూల్ని. అయిపోయింది. ఇక రెండోసారి కిలోమీటర్కి వచ్చేటప్పటికి 4800 స్కూళ్ళు కలిపేటప్పటికి బస్సు యాత్ర చేసి ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మా బడి మా ఊరి బడి మాకు కావాలని అన్నారు తప్ప మా ఊరి బడి మాకు హక్కలేదు, మాకు చాలా బాగుంది అన్నవాడు ఒక్కడంటే ఒకరు కనపడలేదు. ఇది ఆ జీవో సారాంశం. 4800 స్కూళ్ళు 3-4 ఎకరాలు షిఫ్ట్ చేస్తే ఎంతమంది పిల్లలు బడులే చెప్పారు? 4 లక్షల మంది పిల్లలు బడులే చెప్పారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. అది ప్రైవేట్ బడులకు వెళ్ళి ఉంటారు కొంతమంది. అంటే 117 జీవో ఇది పనికిమాలింది, నష్టదాయకమైంది, నా బడి నాకు దూరం అయ్యింది అని ఎవరు చెప్పారు? పిల్లాడు చెప్పాడు. అంటే ఈ సంస్కరణలు ఫెయిల్ అయినట్ట సక్సెస్ అయినట్ట ఫెయిల్. ప్రవీణ్ ప్రకాష్ ఫెయిల్ అయినట్ట పాస్ అయినట్ట, కొత్త ఫెయిల్ అయినట్ట పాస్ అయినట్ట, ముఖ్యమంత్రి ఫెయిల్ అయినట్ట పాస్ అయినట్ట. నేను అడుగుతా ఉన్నా దీనికి సమాధానం బాధ్యత ఎవరు వహిస్తా ఉంటారో చెప్పండి. ఇన్ని లక్షల మంది పిల్లలు బడి వదిలి వెళ్ళిపోవడానికి కారణం మీరా చెప్పండి, తేల్చండి అని చెప్తాను. రెండోది 8000 పోస్టులు సర్ప్లస్ అయినాయి, 36000 పోస్టులు సర్ప్లస్ అయినాయి. అందుకనే డిఎస్సీ అక్కర్లేదండి. ఇవాళ పార్లమెంట్ లో అన్నపూర్ణాదేవి మనం ప్రకటన చేసింది 39038 పోస్టులు ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ ఇల్లు ఉన్నాయి అని. ఏ అప్పటికప్పటికి ఏం మారిందంటే ఈ మధ్యలో కొంతమందిని 98 వాళ్ళని 2008 వాళ్ళని తర్వాత ఆ పండిట్స్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ అపాయింట్ చేశారు, కొంచెం తగ్గింది. అంతకు మినహా మరి ఏం చేయలేదు. కాబట్టి 117 జీవో విద్యారంగంలో విధ్వంసం సృష్టిస్తున్నది. కాబట్టి దీని అనుకున్న లక్ష్యం ఏంటి? ఇందాక రంగం టీవీ ఆయన ఎవరు అడిగారు చెప్పారు. దీని అనుకున్న లక్ష్యం పాఠశాల